అల్లరి పిల్లలు కోతి. ఒక ఊరు, ఆ ఊర్లో చిన్ని, భవాని, స్వాతి, అఖిల నలుగురు అమ్మాయిలు ఉండేవారు. వీరు చాలా అల్లరి పిల్లలు. ఎప్పుడు చూడు ఏదో ఒక అల్లరి పని చేస్తూ ఉంటారు. ఒకరోజు వాళ్ళు ఆడుకోవడానికి ఒక చెరువు దగ్గరకు వెళ్తారు. అప్పుడు చిన్ని, అబ్బా తొందరగా రండి, ఇదిగా వస్తున్నానే. నేను కూడా వస్తున్నాను. నేను కూడా వచ్చేస్తాను, తొందరగా వెళ్దాం పదండి అనుకుంటూ అలా ఆ నలుగురు చెరువు దగ్గరకు వెళ్తూ ఉండగా స్వాతి వాళ్ళ అమ్మ ఎదురుగా వస్తూ ఉంటుంది. అప్పుడు, స్వాతి మీ అమ్మ వస్తుంది. అయ్యయ్యో ఎలా మరి, ఏ తొందరగా వెళ్ళే చెట్టు సాటి దాక్కో. అవునే తొందరగా వెళ్ళు. తన ఫ్రెండ్ చెప్పిన మాటలు విని పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి దాక్కుంది. స్వాతి వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి, ఏ పిల్లలు మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యో అత్తమ్మ మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వెళ్తున్నా, మా స్వాతి రావడం లేదా? అయ్యో పెద్దమ్మ స్వాతి రావడం లేదు. నిజమా, నమ్మవచ్చా? నమ్మచ్చిపిన్ని, అయినా మీ మాట నమ్మాలి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళడం చూసిన స్వాతి చెట్టు దగ్గర నుండి స్నేహితుల దగ్గరికి వస్తుంది. అమ్మయ్యా మా అమ్మ నన్ను చూడలేదు. తొందరగా వెళ్దాం, వెళ్దాం పదండి, మళ్ళీ ఎవరు చూస్తాడు అనుకుంటూ అక్కడి నుండి ముందుకు నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు. వెళుతూ ఉన్న దారిలో వాళ్ళకి ఒక పూల తోట కనిపించింది. అప్పుడు ఆ నలుగురు పిల్లలు తోటలోకి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ చెట్లకున్న పూలను అన్ని తెంపి పడేస్తారు. అలా ఆ తోటలో అల్లరి అల్లరి చేస్తూ ఉండగా పక్కనే ఉన్న చెట్టు దగ్గర ఒక కోతి కూర్చొని ఉంటుంది. ఆ అల్లరికి ఆ కోతి వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏ పిల్లలు మీరంతా ఎవరు? అమ్మ కోతి కోతి అని గట్టిగా కేకలు వేస్తుంది. పక్కనే ఉన్న పిల్లలు కూడా గట్టి గట్టిగా అరవడం మొదలు పెట్టారు. ఏ కోతి వస్తుంది, పదండి పరిపోదాం. అవునే అమ్మ పరిగెత్తండి, వెళ్దాం పదండి అని తోటలో నుండి పరిగెడుతూ ఉంటారు. అప్పుడు ఆ కోతి కూడా వాళ్ళ వెనకాల పరిగెట్టడం మొదలు పెడుతుంది. అది చూసిన పిల్లలు భయంతో ఇంటికి పరుగులు తీస్తారు. అది చూసిన స్వాతి వాళ్ళ అమ్మ, అదేంటే చిన్ని ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు? అత్తమ్మ 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 కోతి మా వెనకాల పడ్డాయి, అందుకే భయంతో పరిగెత్తు వస్తున్నాం అత్తమ్మ. కోతుల వెనకాల కోతి పడిందా? కోతులు ఎక్కడున్నాయి అత్తమ్మ? ఒక్కటే కోతి. మీరు అల్లరి కోతులు కదా, అందుకే కోతులు అన్నాను. మేము కోతులేంటి పెద్దమ్మ? సరే కానీ పెద్దమ్మ ఈరోజు కాలీఫ్లవర్ బజ్జీ చేయండి. సరే అని వంటగదిలోకి వెళ్తుంది.
వంట అయ్యాక అందరూ కలిసి సంతోషంగా తింటారు. Thank you.